వెల్కమ్ టు పొలిటికల్ స్పైస్. నేను హరికృష్ణ. ఒక దగ్గర చెత్త ఇంకో దగ్గర బంగారం అవుతుందా? సో ఈ ప్రశ్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలా తరచుగా వినిపిస్తోంది. టీడీపీ నేతలు పదే పదే ఈ భాష వాడుతూ ఉన్నారు. అయితే ఒక వేలు చూపించే ముందు అవతల వాళ్ళ మీద నాలుగు వేళ్ళు మనకేసి చూపిస్తాయి అనే ఒక లాజిక్ని వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. సో ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. 25 సంవత్సరాల క్రితం ఒక గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి, అతను ప్రకాశం జిల్లా నుంచి ఉత్తరాంధ్ర వలస వెళ్ళాడు. రైట్, అక్కడ ఉత్తరాంధ్రలో గంట ముగించాడు. ఆయన 1999 అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి గెలుపొందాడు టీడీపీ నుంచి. అలాగే 2004 వచ్చేసరికి ఇదే గంటా శ్రీనివాసరావు చోడవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇక 2009 పీఆర్పీ అభ్యర్థిగా రూపాంతరం చెందాడు. అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందాడు. అనంతరం 2014లో మళ్ళీ టీడీపీ నుంచి భీమిలి స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అలాగే ఇక 2019 విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీలో చేరే అనేక ప్రయత్నాలు చేసి చేసి అవి ఫెయిల్ అయి విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఇక 2024లో మళ్ళీ భీమిలి స్థానం కావాలంటూ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే అతనికి భీమిలి టికెట్ ఇవ్వడం అంటూ జరిగితే దగ్గరుండి మరీ ఓడిస్తూ ఉంటున్నారు టీడీపీ నేత రాజాబాబు, జనసేన నేత పంచకర్ల సందీప్. ఈ నేపథ్యంలో జనసేనలో చేరుతామా అని ఆలోచిస్తున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. సో మరి గంటా శ్రీనివాసరావు తన మీద ఉన్న వ్యతిరేకతను నియోజకవర్గాలు మారుతూ ఏ రకంగా ఆయన మరి దాన్ని సరిచేసుకుంటున్నారు అనేది మరి గంటా శ్రీనివాసరావు సమాధానం చెప్పాలి. ఇక గంట ఎక్కడ మోగబోతుంది ఈసారి అనేది ప్రస్తుతం అయితే క్వశ్చన్ మార్క్. అయితే ఒక దగ్గర చెత్తను ఇంకో దగ్గర తీసుకొచ్చి బంగారం చేస్తున్న చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు నాయుడు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? మనం చేస్తే రొమాన్స్, అవతలలు చేస్తే ప్రాస్టిట్యూషన్. అదేనండి తెలుగులో చెప్తారు కదా, మనం చేస్తే శృంగారం, మరి అవతల వాళ్ళు చేస్తే వ్యభిచారం. ఇది ఎలా? వేర్ ఇస్ ద ఆన్సర్ మిస్టర్ బాబు అండ్ మిస్టర్ లోకేష్?